వార్తలు పెట్టాలి కేసీఆర్ మీద పెట్టాలి తప్ప మా మీద కాదు పార్లమెంట్ సభ్యుని పట్టుకొని నీ సర్పంచ్ సర్పంచ్ కూడా అడుగుదాం మాట మీద బీసీసీ నుంచే కొంచెం కోమటి బ్రదర్స్ ముఖం కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తగా నాకు ఇవ్వకపోతే అన్ని అర్హతలు ఇవ్వకపోతే ఆ బాధతో ఒక మాట అంటారు ఇప్పుడు నువ్వు నా ప్లేస్ లో ఉండి జగ్గారెడ్డి గారు ఏం చెప్పిన ఆయన ప్లేస్ లో ఉంటే నేను కూడా అదే మాట మాట్లాడమని ఆ జనంలో బాధ ఉంటుంది నా ప్లేస్ లో నువ్వు ఉన్నా బాధ ఉంటుంది అంత మాత్రమే పార్టీ మారుతారా నేను టీఆర్ఎస్ కాదు చాలా పార్టీలకి ఆఫర్ వస్తూనే పోనండి నాకు పదవి ఎందుకే మంత్రి పదవే రాజీనామా చేసిన గతంలోనే చెప్పిన కోమటి రెడ్డికి ఏ పదవి అవసరం లేదు ఇవాళ భువనగిరిలో ఎంపీగా నిలబడితే మా కార్యకర్తలు భుజాలను ఎత్తుకొని అదే 50,000తో ఓడిపోయిన ఎమ్మెల్యేగా నన్ను నాకు 6,000 లీడ్ ఇచ్చింది ఇవాళ భువనగిరి కాన్ఫరెన్స్ ఒక డబ్బు ఒక పైస ఖర్చు పెట్టకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కార్యకర్తలు గెలిపించింది కార్యకర్తల గుండెల్లో ప్రజల గుండెల్లో తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేసిన వ్యక్తిగా నాకు పార్టీలు మారే అవసరం లేదు మోసం చేసే అలవాటు లేదు రియల్ ఎస్టేట్ చేసే అలవాటు లేదు నాకు గుంపులు చేసే అలవాటు లేదు నాకు తెలిసినల్లా ఒకటి ఏంటంటే ఎవడన్నా బాధపడితే ఎవడన్నా బాధలో ఉంటే సాయం చేసే అలవాటు నేను గట్టునైతే నా కాన్సెలు గెలిపించుకునేవాడిగా నగరంగా అందుకే సలహా ఇస్తున్నా మీకు అందరు నాయకులకు గాంధీ గారు నేను వచ్చినా రాకపోయినా నా పార్లమెంట్ సెగ్మెంట్లో 7 స్థానాలలో కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి ఇస్తున్న నాయకులకు యూనిటీగా ఉండండి వర్గాలు లేకుండా అందరం కలిసి ఉంటేనే 100 కోట్లు సంపాదించిన కేసీఆర్ని ఓడగొట్టడం కష్టం మీరు గ్రూపులు పట్టుకుంటే భగవంతుడు కూడా మన పార్టీని కాపాడలేడు రెండవది నేను చెప్తున్నా నేను నా పార్లమెంట్ కాన్ఫరెన్స్లో తప్పకుండా ఈ 2 సంవత్సరాలు అభివృద్ధితో పాటు పార్టీకి కూడా పూర్తి సమయం కేటాయించి గ్రూపులకు అతీతంగా గెలిచే వారికే టికెట్ ఇప్పించేదో చూపిస్తాం పార్లమెంట్ సభ్యుని కాదని చెప్పి ఎవరు టికెట్ ఇచ్చేది ఇక్కడ అందుకని ఓరు మీద ఓరు పోటీ పడిపోయి ఈ కాన్ఫరెన్స్ అని వచ్చి ఆ కాన్ఫరెన్స్ ఆ కాన్ఫరెన్స్ ఆ కాన్ఫరెన్స్ చిప్పులలో పెట్టి అక్కడ పోయి ఫోటోలు తీసి అయ్యేది ఏం లేదు వాళ్ళ కాన్ఫరెన్స్లో వాళ్ళకి అడ్రస్ లేకుండా 2 నెలల కింద జరిగిన జిహెచ్ఎంసీలో ఓడిపోయినాం వాళ్ళ పార్లమెంట్లో ఆయన గెలిపించుకుంటాడు సోనియా గాంధీ ఆదేశం మేరకు త్వరగా టికెట్లు ఈసారి సంవత్సరం ముందే టికెట్ ఇచ్చే ఏర్పాటు చేపిస్తాం దేశంలో ఎక్కడ లేదు నువ్వు ఉచితంగా ఏ విధంగా ఇస్తావని చెప్తే కూడా ఆమెను ఒప్పించింది మేడం ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు బాగా జరుగుతున్నా ఎక్కడ లేవు అని చెప్పి ఆమె ఒప్పించింది ఒప్పిస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లును పెంచి తగ్గించామంటే కాల్చి చెప్పింది నన్ను రైతుల్ని ఆయన ఒక మాట అనేవాడు అసెంబ్లీలో నేను కూడా ఉండేవాడిని ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ తీగలలో కరెంటు రాదు బట్టలు ఆరేసుకుంటారు తప్ప కానిపోయిన మాటలు ఓట్ల కోసం చెప్తున్నాను కానీ ఆయన పాదయాత్రలో ఒక మాట ఇచ్చినాడు మొదటి శతకం ఉచిత కరెంటు పెట్టి పెడతా అని చెప్పి మళ్ళా హామీ ఇయ్యలే 1,200 కోట్ల బకాయిలు కరెంటు బకాయిలు మాఫీ చేసింది ఆ రోజుకెళ్ళి రైతు సంక్షేమ కార్యక్రమం రైతు రాజ్యం మొదలైంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఆరోగ్యశ్రీ కానీ అది మేనిఫెస్టోలో పెట్టలేదు డబ్బున్నవాడు గుండె జబ్బు వచ్చినా ఏ రోగం వచ్చినా డబ్బున్నవాడు బతుకుతున్నాడు డబ్బు లేనివాడు చనిపోతున్నాడు ఆస్తులు ఉన్నవాడు అమ్ముకోనైనా బాగా చేపించుకుంటున్నాడు ఏం లేని కూలినాలి వాళ్ళు గుండె జబ్బు వస్తే తెలిసి తెలిసి చచ్చిపోతుండు పేదవాడు చనిపోవద్దు అని చెప్పి ఉచితంగా గుండె ఆపరేషన్ చేపించి 10 లక్షల మందిని బతికిచ్చిన ఆ దేవుడు కూడా బతికేలేడు ఆ తర్వాత 108 సర్వీసు ఎక్కడున్నా 20 నిమిషాలు లోపే రావడం ఎక్కడ లేదు అప్పుడు భారతదేశంలో మొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 104 ప్రతి గ్రామానికి వెళ్ళి టెస్టులు చేసే విధంగా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు సంబంధించింది ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఆ కాలంలో సంవత్సరానికి 3,000 కోట్లు పెట్టి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఇవాళ డబ్బున్నోడే కాదు డబ్బు లేకున్నా సరే ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ ఎంబీఏ కానీ ఎంఫార్మసీ కానీ చదువుకోవాలని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమం తీసుకొచ్చింది ఆ విధంగా ప్రతి ఇంటికి ఏదో విధంగా సాయం చేసి ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు విధంగా ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరం అయినా సరే ఇవాళ ఆయనను మళ్ళా జ్ఞాపకం చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే
నాయకుడు అంటే అలా ఉండాలని నిరూపించిన మహానాయకుడు అయిన రాజశేఖర రెడ్డి గారు. అందుకనే తప్పకుండా రాబో కాలంలో కూడా తెలంగాణలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తానంటే అందరూ కూడా అవహేళన చేసిండ్రు. ఇప్పుడున్న కేసీఆర్ అయితే మోసం మాటలు చెప్పి 12% ఇస్తాడు, 12% ఇస్తా అని చెప్పిండు. అప్పుడు 5% ఇస్తాన్న ముఖ్యమంత్రి కోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోయి 4% రిజర్వేషన్తో ఇప్పటికీ లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు పేద మైనార్టీలు ఇంజనీరింగ్ డాక్టర్లు అవుతుందంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మైనార్టీల రిజర్వేషన్తో. ఇంకా చెప్పాలంటే జిల్లాకు సంబంధించిన